నిజంగా అన్నయ్య కళ్యాణ్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మా భానుకి, భానుశంకర్కి ఒక మంచి కథ చెప్పగానే బడ్జెట్ గురించి ఆలోచించకుండా భానుకి మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే భాను మాతో పాటే డైరెక్టర్ అయినవాడు, మేమంతా అసిస్టెంట్గా కలిసి ఉన్నవాళ్ళం. చాలా తెలివైనవాడు, కానీ బ్రేక్ అయితే కరెక్ట్గా రాలా. ఈ సినిమాతో మంచి బ్రేక్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నయ్యతో ఉంటున్నా, లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో ఎప్పుడూ చూడలేదు మన బ్యానర్ మీద, ఏంటి ఫస్ట్ టైం అని అన్నా. నాకు చాలా ఇష్టమైన దైవం. నేను నా ప్రొడ్యూసర్స్కి, కొత్త ప్రొడ్యూసర్స్కి ఏ బ్యానర్ పెట్టినా లక్ష్మీ నరసింహ బ్యానర్స్ పెట్టాను, అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఈ ఫస్ట్ టైం అన్నయ్య బ్యానర్లో స్వామివారిని చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఆయన దేవల్ చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. నేను మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని, భావనకి మంచి లైఫ్ రావాలని చాలా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలాగే రైటర్ పరశురామ్ కొత్తగా ఈ సినిమా తను ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాయల్ రాజ్పుత్ అండ్ తేజ ఇద్దరికి మంచి పేరు రావాలి. మా అన్నయ్య అన్నట్టు నెక్స్ట్ విజయశాంతి గారు అంత పెద్ద పేరు తెచ్చుకున్నారు, పాయలు కూడా అంత పెద్ద పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ. నెక్స్ట్ ఈవేళ ఎందుకు పెట్టారో తెలుసా ఫంక్షన్? ఎవరికి తెలియదు జస్ట్ ఐఎమ్ జోకింగ్. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే అండి. ఈ సినిమా చాలా పెద్ద హిట్, అందరికీ మంచి. అంటే డబ్బుల కోసం ఎప్పుడు ఈ సినిమా తీయడు అసలు ఎప్పుడు తీయదు. అంటే దీంట్లో ఇంకొక 5 కోట్లు వస్తే ఉన్న దాంట్లో అది బాగేయడం తప్ప డబ్బు అనేది అవసరం లేదు. బట్ సినిమా తీస్తూ ఉండాలి, నిత్యం సినిమాలు తీస్తూనే ఉండాలి. ఎన్ని వ్యాపారాలు ఉన్నా నిమిషం తీరికి లేకపోయినా తెల్లారుజాము 5 ఇంట్లో మొదలు పెడతాడు, ఏదో కథ ఎవరో పని రమ్మంటాడు, కథ వింటుంటాడు, చేస్తూ ఉంటాడు. డబ్బు ఫస్ట్ అంటుంటాడు మనకి ఏదైనా కొంచెం తేడా వచ్చినా కూడా పర్వాలేదు అంటూనే చేస్తూ ఉంటాడు. రియల్లీ అంటే ఒక సినిమా ప్యాషన్ విపరీతంగా ఉన్న మనిషి ఆయన. కంగ్రాట్స్ అన్నయ్య, మనది ఆల్మోస్ట్ 90 ఫిల్మ్స్కి వచ్చేస్తున్నట్టున్నాం. తొందరలో 100 సినిమాలు మా అన్నయ్య మన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ జర్నీలో మేము ఎప్పుడు ఒక భాగంగా ఉంటామని నేను ప్రామిస్ చేస్తున్నాను. అండ్ అందరికీ, మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.